తిరుమల వాతావరణాన్ని కాలుష్యం నుంచి కాపాడడానికి తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా తొలి ఎలక్ట్రికల్ బస్సు తిరుపతికి చేరుకుంది. తిరుపతి తిరుమల మధ్య ఈ బస్సు నడవనుంది. మొదటి విడతలో 49 బస్సులు రావాల్సి ఉన్న తొలి బస్సు తిరుపతికి చేరింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ బస్సులను ప్రారంభించేందుకు ఆర్టీసీ అధికారులు సిద్ధమవుతున్నారు. ముందుగా ఆర్టీసీ డ్రైవర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. త్వరలోనే మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులు తిరుపతికి రానున్నాయి. అలిపిరి డిపోకు చెందిన నూతన కరెంటు బస్సును అధికారులు పరిశీలించారు. తిరుమల తిరుపతి, తిరుపతి రేణిగుంట ఎయిర్పోర్ట్ మధ్య 64 బస్సులు తిరుపతి నుంచి నాన్ స్టాప్ ప్రాతిపదికన నెల్లూరు, మదనపల్లె, కడప పట్టణాలకు 12 ఎలక్ట్రిక్ బస్సులు చొప్పున నడపనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఘాట్లో ప్రయాణానికి అనుకూలంగా ఉండేలా వీటిలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. వచ్చే 5 ఏళ్లలో పూర్తి స్థాయిలో కరెంటు బస్సులే అందుబాటులోకి వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 27న శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి సీఎం జగన్ ఈ విద్యుత్ బస్సులను ప్రారంభిస్తారని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. తిరుమల ఘాట్ రూట్లో 50 బస్సులు మనకి ఎలక్ట్రికల్ బస్సెస్ పెట్టడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మాకు ప్రస్తుతం అయితే ప్రోటోటైప్ బస్సు వచ్చింది. వాళ్ళు ఇంకా డ్రైవర్స్ని రిక్రూట్ చేసుకోవటము, ట్రైనింగ్ ఇచ్చుకోవటం అనే కార్యక్రమం అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. ఆ ప్రాసెస్ అనేది ఇంకా జరగాల్సింది ఉంది. వెహికల్స్ అనేది వాళ్ళు ఎప్పుడు పంపించాలనేది ఇంకా ఇదే విధంగా డే టైం ఫిక్స్ చేయలేదు. వచ్చిన తర్వాత పై అధికారుల నిర్ణయం ప్రకారము ఘాట్లో ఆపరేషన్స్ అనేది మొదలుపెట్టడం జరుగుతుంది.